Hello friends, welcome to another new video. And this video lo chesi mee voice ni easy ga meeru ela change chesukovalo ee video lo cheptanu. So meeru mee own voice untundi kada, so aa voice ni meeru easy ga oka funny way lo ledha echo way lo, so rakarakala different angle lo meeru different variation lo meeru mee voice ni aithe easy ga change chesukochu kevalam mee mobile dwarane. So dani kosam meeku kavalsindala kevalam Vita editing app. Okay, so just meeru Vita editing app lo mee voice ni ఫన్నీగా లేదా ఇంకొక రకంగా మీరు ఈజీగా చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేంజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మీరు ఇక్కడ వీటా ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. మీ దగ్గర లేకపోతే ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. వీటా అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో ఎడిటింగ్ యాప్. సో ఇందులో మనకు వాటర్ మార్క్ని ఫ్రీగా రిమూవ్ చేసుకోవచ్చు, అన్ని టూల్స్ కూడా ఫ్రీగానే ఉంటాయి మనకి ఇందులో. సో వీటా ఎడిటర్ యాప్ని ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని, సో ఏదైతే మీ వాయిస్ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో సో ఆ వీడియోని మీరు ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో నేను వీడియోని అయితే ఈజీగా ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఈ వీడియో వచ్చేసి, సో ఇప్పుడు ఈ వీడియో నుంచి నేను వాయిస్ని చేంజ్ చేసుకోవాలన్నమాట. సో అదే ఈ వీడియో. సో ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. సో ఈ వీడియో నుంచి వాయిస్ని ఒరిజినల్ వాయిస్ ఏ విధంగా ఉంటుంది, సో ఆ ఒరిజినల్ వాయిస్ని మనం ఎలాంటి రకరకాల విధంగా మనం ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. ఇంకా ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మినెంట్గా ఎలా డిలీట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఒరిజినల్ వాయిస్ అనమాట. సో ఇప్పుడు ఈ వాయిస్ని మనం రకరకాల వేరియేషన్స్తో మనం ఈజీగా అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంతకుముందు అయితే ఈ ఫీచర్ అనేది వీటా యాప్లో లేదు, ఇప్పుడే కొత్తగా అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో సింపుల్గా ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో మీద క్లిక్ చేసుకుంటే మీరు ఆడియో అనేది మీ వీడియోలోనే ఉంటే జస్ట్ వీడియో మీద క్లిక్ చేస్తే మీకు కింద ఆప్షన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ వాయిస్ చేంజర్ అని. సో వాయిస్ చేంజర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి జస్ట్. సో వాయిస్ చేంజర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు రకరకాల కాలమ్స్ అయితే వస్తాయి ఇక్కడ. ఫన్నీ, ఎలక్ట్రానిక్, స్టీరియో సౌండ్, ఎక్కువ అని ఫోర్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు ఫోర్ ఆప్షన్స్లో మనకు రకరకాల మళ్ళీ సబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అందులో మనకి. ఇక్కడ ఫస్ట్ మనం ట్రై చేద్దాం ఫన్నీ ఆప్షన్ మీద. ఫన్నీ ఆప్షన్స్లో మనకు ఇక్కడ షేక్, హెలోమ్ క్రాస్, క్యూట్, బేరియోటోన్, మాన్స్టర్ అని ఫోర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఈ సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో చెప్తాను మీకు. సింపుల్గా మీ వాయిస్ని ఈ విధంగా ఈజీగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మినెంట్గా ఎలా డిలీట్ చేయాలి. ఓకే, సో నాకే నవ్వు వస్తుంది. సో ఈ విధంగా ఈజీగా మీరు చేంజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొక ఎఫెక్ట్ని చూడదాం ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మినెంట్గా. ఓకే, సో ఇది వచ్చేసి ఇంకొక ఎఫెక్ట్. తర్వాత ఇక్కడ మళ్ళీ ఫన్నీ ఆప్షన్స్ లో మనకి ఇక్కడ క్యూట్ ఎఫెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మిట్. ఓకే, సో చూడండి ఇక్కడ ఈ విధంగా రకరకాలుగా మనం వాయిస్ ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మాన్స్టర్ ఎఫెక్ట్ ని. ఓకే, సో ఈ విధంగా వస్తాయి అనమాట. తర్వాత ఇక్కడ ఎలక్ట్రానిక్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇందులో మనకు వాయిస్ ఎఫెక్ట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి చూడండి. ఇక్కడ ఫోన్ కాల్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి. ఓకే, సో ఈ విధంగా వస్తాయి అనమాట. తర్వాత ఇక్కడ రేడియో ఎఫెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని. అండ్ ఇక్కడ దీని తర్వాత ఇక్కడ రోబోట్ ఎఫెక్ట్ ని, వాయిస్ చేంజ్ ఎఫెక్ట్ ని అప్లై చేస్తే ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ బ్యాటరీ లో ఎఫెక్ట్ అనమాట. ఓకే, సో ఈ విధంగా. తర్వాత ఇక్కడ స్టీరియో సౌండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎకో వన్, ఎకో టూ రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని పర్మినెంట్ గా ఎలా డిలీట్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా స్టీరియో అన్నమాట. తర్వాత ఇక్కడ స్టూడియో ఆప్షన్ మీద. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీ ఇన్స్టాగ్రామ్. తర్వాత ఇక్కడ వాయిస్ అనేది ఇక్కడ డబుల్ వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ ఎకో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ మైక్ వన్, మైక్ టూ, మైక్ త్రీ ఆప్షన్స్ అయితే ఉంటాయి చూడండి. ఇక్కడ ఎకో వన్ ట్రై చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఈ విధంగా వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ ఎకో టూ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని. అండ్ దీని తర్వాత ఎకో త్రీ నిట్ ఇక్కడ ట్రై చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీ ఇన్స్టాగ్రామ్. తర్వాత ఇక్కడ మైక్ వన్, మైక్ టూ, మైక్ త్రీ వీటిని కూడా ట్రై చేద్దాం ఒకసారి. సో ఈ విధంగా వాయిస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది మనకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని. తర్వాత ఇక్కడ మైక్ త్రీ, మైక్ టూ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీ ఇన్స్టాగ్రామ్. తర్వాత ఇక్కడ మైక్ టూ ని ట్రై చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి. ఓకే, సో మీరు విన్నారు కదా, ఈ విధంగా మీరు ఈజీగా మీ వాయిస్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట వీటా ఎడిటింగ్ యాప్లో. సో రకరకాల ఫన్నీ వేవ్లో, అలాగే ఇక్కడ ఎలక్ట్రానిక్ స్టీరియో సౌండ్ ఎక్కువ వేలో. సో ఈ విధంగా చాలా రకాలుగా మీ వాయిస్ని అయితే మీరు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. సో చేంజ్ చేసుకొని ఈజీగా మీరు ఆ వీడియోని ఎక్కడైనా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి మనకు వీటా ఎడిటింగ్ యాప్లో వచ్చిన కొత్త న్యూ ఫీచర్. సో ఫీచర్ అయితే బాగానే ఉంది.
డెఫినెట్గా మీకు అవసరం అయితే ఒకసారి ట్రై చేయండి. సో 100% మీకు నచ్చుతుంది. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసుకోండి, ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.